బస్సులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే, పెడితే పెట్టింది సంతోషమే, పెడితే పెట్టింది, పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, ఇలా ఆటో రిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటో రిక్షా కార్మికులారా, మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది, రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పిన ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా, ఏ 2 తులాలు అంటున్నారు? లేదా తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే. ఇక ముఖ్యమంత్రి, ఏ ఊరి కోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనుక వచ్చిండో లేదో నాకు తెలియదు, రాలేదా? ఏ ఊరి కోతే ఆడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రాముల వారి మీద ఒట్టు. ఎప్పుడైనా పనిచేసేవాడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేడి చేసేవాడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. డబ్బులు తీసుకోండి, ఉరుకుని ఉరుకుని డబ్బులు తీసుకోండి. December 9 నాడే 10:30 మొత్తం మాఫీ చేస్తానడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? ఇప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు 15 అంటాడు. ఇంకొక మంత్రేమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు.